Hey, Robin! Yakadu now? Sir? Yenni sarlu phone cheyalra? Ha? Yakadu now? Bayitu nan, sir. Bayita? Ikkadiki enduku vacharra? Ee time ki shopping complex lo bomb pelali kada? Enduku vacharra ikkadiki? Adugutunnanu kada cheppandra? పినాడి పాటి దొరుకుంటాడు ఆన్ని ఇక్కడే తీసుకొచ్చి నీ కళ్ళ ముందే చంపేయబోతున్నాను ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నాను రా ఇప్పటికి దొరికావురా నా కొడక దొరికావు రమ్మను రా మేలే రమ్మను ఏం పీకుతాడో చూస్తాను రమ్మను స్టీఫెన్ మన రాష్ట్రాన్ని నాశనం చేస్తాడని తెలుసు కూడా వాడితో చేతులు కలిపాం వాడిని క్షమించవచ్చు వాడు బయటవాడు నిన్ను క్షమించకూడదు రాఘవ వీడు కొడుకు నీ చేతుల్లోనే చచ్చాడు వీడు చావు కూడా నీ చేతుల్లోనే రాసింది చంపే నగరంలో బాంబు పేలిన ప్లేస్ లో ఎవరో గుర్తు తెలియని కొంతమంది వ్యక్తులు చనిపోయి పడి ఉన్నారు వాళ్ళ దగ్గర దొరికిన ఆధారాల ద్వారా వీళ్ళు ముంబై మాఫియా డాన్ స్టీఫెన్ మనుషులని తేలింది దీంతో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు హలో స్టీఫెన్ ఈవినింగ్ టీవీ న్యూస్ చూస్తున్నావా నువ్వు ఇచ్చిన 2 గంటల టైంలో ఇంకా 1/2 గంట టైం మిగిలింది మా జనాన్ని ఏ ప్లేస్ లో చంపి పడేశావో అదే ప్లేస్ లో నీ జనం చచ్చి పడి ఉన్నారు షాక్ అయ్యావా ఈ న్యూస్ కి షాక్ అయితే ఎలా ఇంకా షాకింగ్ న్యూస్ చెప్తాను విను ఆంథనీ నా దగ్గరే ఉన్నాడు ఆంథనీ అప్రూవర్ గా మారాడు రేపు కోర్టులో నిజాలు చెప్పబోతున్నాడు వద్దు సూరి వద్దు నేను నిన్ను కలవాలి నువ్వు నన్ను కలుస్తుం కాదమ్మా మా పోలీసులే వచ్చి నిన్ను కలుస్తారు నీకు అప్పుడే చెప్పాను మా తెలుగు మట్టి వైపు చూడొద్దని విన్లా ఇంకెవ్వరు నిన్ను కాపాడలేరు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది బాయ్ జై చీర్స్ అందరూ బాగానే చెప్తున్నారు మంది కూపే అన్నయ్యతో మాత్రం చెప్పొద్దురా ఓకే రే కానీ సూరన్న గ్రేట్రా ఆ స్టీఫెన్ గారిని ఉచ్చ పోయించాడు వాడు 2 అవర్స్ టైం ఇస్తే 1.5 అవర్లోనే ఫినిష్ చేశాడురా సూరన్న సూరన్న కోసం ఒకసారి చేసి చెప్పండిరా చీర్స్ జై మళ్ళీ తాగి చెప్పరు కదా అప్పుడు తాగండిరా తాగండిరా మంచి మూడ్ లో ఉన్నావు ఎవరా ఏడుస్తుంది మరి సౌండ్ అనిపిస్తుంది తాగండిరా ఎవరు ఏడుస్తున్న సౌండ్ వస్తుంది సూరన్నని ఎవ్వడు ఏమి చేయలేడు కళ్ళు తుడుచుకో తుడుచుకో అంటున్నాను కదా ఇప్పుడు ఏడవడం కాదు మీరిద్దరూ కలిసి రొమాన్స్ చేయాలి రా రా సూరి టెన్షన్ లో ఉంటారు టెన్షన్ లో ఉంటారు నువ్వు వెళ్తే ఆ టెన్షన్ పోద్ది దానికి ఐడియా చెప్తారా అది అలా అంటావు అవును దా తర్వాత నువ్వు సూరన్న రొమాన్స్ లో ఉన్నప్పుడు నేను నా లవ్ ని కలవడానికి వెళ్తాను నువ్వే మేనేజ్ చేయాలి సరే నవ్వు
సూరి, స్టీఫెన్ ను మనం తక్కువ అంచనా వేయకూడదు. రేపు యాంటోని కోర్టుకు తీసుకెళ్లేటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. యూఆర్ రైట్. ఐజీకి అన్ని విషయాలు చెప్పారా? చెప్పాం. వాళ్ళు కూడా అలర్ట్ గా ఉంటా అన్నారు. ఓకే, నేను రేపు కలుస్తాను. అయ్యో అన్నా, పరువు పోయిందన్నా, పరువు పోయిందన్నా. ఏమైందిరా? ఇంకా ఏమవ్వాలన్నా? పరువు పోయిందన్నా, పరువు పోయింది. ఏం మాట్లాడుతున్నావు అన్నా? నువ్వు కలలో అన్ని చేస్తావంట, కానీ ఎదురుకుండా వేస్ట్ అంటన్నా. వేస్ట్ అంటే నీకు అర్థమయ్యేటట్టు నా ఉదయం చెప్తుంది. ఓ, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? ఇక్కడే ఉంది. అది ఏంటో ప్రాబ్లం కొంచెం తొందరగా తేల్చన్నా, వస్తాను నేను. రా, ఏంటి నీ ప్రాబ్లం? ఆ కల విషయం ఏంటో చెప్పు. ఏదో చెప్తే చేసేసినట్టు. చెప్తే చేస్తాగా? నిజంగా? నా కలలోకి వచ్చి మీరు ఏం చేశారంటే. ఎందుకు అరుస్తున్నావు? ఫీలింగ్ కోసం. ఓ, నా కలలోకి వచ్చి మీరేం చేశారంటే. భయపడద్దు, నేను మీలా వాక్ చేసి ముందుకు వస్తాను. ఓకే ఓకే. ఇలా వస్తారు, రాఘవ కేసు చూస్తారు. వాడేమో చెయ్యి ముందు పెట్టేయన్నా అంటాడు. మీరేమో ఫీల్ అయ్యి పట్టుకుని అని చెప్పి అని పెట్టేస్తారు. నాకు తెలుసు మీరు కళ్ళు మాత్రమే పెడతారు, నిజంగా పెట్టరు. గోడకి ఇలా వచ్చాను. ఎందుకు వచ్చావు? గుడ్ నైట్ చెప్పేద్దామని వచ్చాను. సరే, గుడ్ నైట్. గుడ్ నైట్. నందిని, ఏం చేయను, ఏం చేయను. నీతో ఒక్క 5 మినిట్స్ మాట్లాడేసి వెళ్ళిపోతాను. ఓకే? సరే, 5 మినిట్స్ మాట్లాడి వెళ్ళిపో. ఓకే. ఏం చేయవు కదా? ఏం చేయను. ప్రామిస్? ప్రామిస్ 5 మినిట్స్ తర్వాత. ఏదో మాట్లాడుతాను, సైలెంట్ గా ఉన్నావేంటి? అవును కదా, ఏదో మాట్లాడుతానన్నాను కదా. ఏ, బి, సి. ఎలా ఉంది నా ప్లాన్? ఎక్కడికి? ఈరోజుకి చాలు, మిగిలింది పెళ్ళైన తర్వాత. అవును, మీకు విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటది? రాఘవ తన లవరింటికి వెళ్ళాడు. మీతో చెప్పడానికి భయపడి నన్ను మేనేజ్ చేయమని చెప్పాడు. రాఘవ బయటికి వెళ్ళాడు? అవును. ఈ టైంలోనా? ఎందుకు వెళ్ళాడు? వెళ్తే ఏంటి? ఫోన్ ఎత్తు. ఫోన్ ఎత్తట్లా. మీరు కూడా వాడిని ఎలా పంపించారు? ఆ అమ్మాయి ఎందుకు తెలుసా? తెలుసు. వాడిని త్వరగా ఫోన్ ఇవ్వమని చెప్పు. ఏ, తొందరగా పోనీ. ఫోన్ కూడా ఎత్తట్లా. ఏమైంది రాఘవ? ఎక్కడ? లేదమ్మా, సూరికి ఫోన్ చేయాలి. రాఘవ పడిపోయి ఉంటే ఫోన్ చేస్తానంటే. నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదు. అయ్యయ్యో, ఎలా చెప్పాలి?
నీకు. సూరికి ఒక మాట చెప్పాలి. నేను చెప్తున్నాను కదా. ఎవరైనా దగ్గరకు వస్తే ఈ అమ్మాయి తల కూడా లేచిపోతుంది. పుట్ యువర్ గన్స్ డౌన్. నందిని లేదేనా? ఇదే లా కేసు ఉంది. తప్పుకో. ఏం సూరి, షాక్ అయ్యావా? ప్రపంచంలో అందరూ తప్పు చేస్తారు, నువ్వు చేశావు. ఆ తప్పేంటో తెలుసా? నీ తమ్ముడు రాఘవ ఒక అమ్మాయిని తీసుకొచ్చి నేను ప్రేమిస్తున్నాను అని చెప్పగానే ఆ అమ్మాయి ఎవరో ఏంటో ఆలోచించకుండా ఓకే అన్నావు. ఏం చేస్తావు? రాఘవ అంటే నీకు అంత ఇష్టం. వాడేమో తొందరపడి ప్రేమలో పడ్డాడు. ఇప్పుడు నీ తమ్ముడు, నీ లవ్వర్ నా దగ్గరే ఉన్నారు. ఎలా ఉంది నా మాస్టర్ బ్రెయిన్? పర్ఫెక్ట్ ప్లానింగ్ అంటే ఇలా ఉండాలి. తూ, నీ అప్ప ఆడపిల్లను అడ్డు పెట్టుకుని ఆటాడేవాడివి. నువ్వు ఒక మగాడివి, నీదో మాస్టర్ బ్రెయిన్. రే స్టీఫెన్, ఇప్పుడు కూడా సవాల్ చేస్తున్నాను. నువ్వు మగాడివి అయితే, నీకు దమ్ముంటే స్ట్రైట్గా నాతో ఆడు. నువ్వో నేనో తేల్చుకుందాం. అది అది నా మగతనం అంటే. నువ్వు నా మనిషిని తీసుకురా, నేను నీ వాళ్ళని తీసుకొస్తాను. ఆ తర్వాత ఓ గేమ్ ఆడదాం, అందులో నువ్వో నేనో తేలిపోవాలి. తేల్చుకుందామా? తేల్చుకుందాం రారా నా కొడక.